కావలిపట్నంలో ఫ్లెక్సీల వర్క్ కొనసాగుతూనే ఉంది. నిన్నటి వరకు వైసీపీ ఏర్పాటు చేసిన వివాదాస్పద ఫ్లెక్సీ తొలగించాలని జనసైనికులు పెద్ద ఎత్తున ఉద్యమం పోలీసు కేసులతో ముగిసింది. తాజాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు జన్మదినం సందర్భంగా ఆయన అనుచరులు కట్టిన ఫ్లెక్సీల తొలగింపు ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. గురువారం అర్ధరాత్రి ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తుండగా మలిశెట్టి వెంకటేశ్వర్లు ఆయన అనుచరులు అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయాన్నే మున్సిపల్ కమిషనర్ కిరణ్ దగ్గరుండి డివైడర్పై ఉన్న టీడీపీ ఫ్లెక్సీలను తీయించేశారు. మళ్లీ అక్కడకు చేరుకున్న మలిశెట్టి వెంకటేశ్వర్లు ఆయన అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కమిషనర్ ఒప్పుకోలేదు. టీడీపీ ఫ్లెక్సీలు తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని 22వ మాజీ కౌన్సిలర్ చిన్ని గొంతు వద్ద కత్తి పెట్టుకోవడం కలకలం రేపింది. అక్కడి వారు చిన్నిని వారించి సర్ది చెప్పారు. దీంతో కమిషనర్కు మలిశెట్టికి తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నెలల తరబడి వైసీపీ ఫ్లెక్సీలు ఉన్నా పట్టించుకుని కమిషనర్ టీడీపీ ఫ్లెక్సీలనే లక్ష్యంగా చేసుకుని తొలగించడం సరికాదన్నారు. కమిషనర్ వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నట్లు ఆరోపించారు. నెల 6వ తారీఖున నా జన్మదినాన్ని పురస్కరించుకొని నా మిత్రులు, నా శ్రేయాభిలాషులు, నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావలి పట్టణంలో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. 6వ తారీఖు అయిపోయింది. నిన్న 7వ తారీఖు నిన్న రాత్రి అర్ధరాత్రి 12 గంటల సమయంలో కమిషనర్ కావలి మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బందిని తీసుకొచ్చి ఎక్స్లెంట్ నైటు ఏదో ఇబ్బందికర పరిస్థితి దొంగలు తీసినంత విధంగా నైట్ టైం ఎందుకు తీశారు అర్థం కాకుండా నైట్ తీయటం జరిగింది. అప్పుడు మాకు సమాచారం అంటే మేము వచ్చి వాళ్ళ సిబ్బంది అంతా మాట్లాడితే ఆదివారం దాకా ఉంచమని అడిగాం. ఆయన ఒప్పుకొని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే తెల్లవారుజాము 4 గంటలకి వాళ్ళ సిబ్బంది మొత్తం తీసుకుని దాదాపు 100 మందిని కావటం ఫ్లెక్సీలన్నీ పోసేస్తూ అన్ని కింద పడేస్తూ ఉన్నాడు. ఆయన కమిషనర్ గారిని అడిగా, ఏం సార్ ఈ విధంగా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదంటే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నేను 4వ తారీఖున కావలి పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారైన బాబురావు గారిని అడిగాను, ఈ విధంగా ఫ్లెక్సీలు కట్టుకున్నాం మాకు పర్మిషన్ కావాలంటే అన్న, కావల్లో పర్మిషన్ పెట్టుకునే అలవాటు లేదు కదా, కట్టుకున్న వారం ఉంచి తీసేయని చెప్పడం వల్ల మేము కట్టడం జరిగింది. కానీ ఈ మున్సిపల్ కమిషనర్ ఒక వైసీపీ కార్యకర్త వలె, ఒక వైసీపీ నాయకుడు వలె బిహేవ్ చేస్తూ ఉన్నారు. చాలామంది మున్సిపల్ కమిషనర్ చూసాం, కానీ ఆయన కావలపట్నంలో ఒక వైసీపీ లీడర్ కూడా ఆ విధంగా ప్రవర్తించడం, 100 మందిని వేసుకుని మొత్తాన్ని తీసేయటం, తొందరగా అరాచకృష్ణ మా కార్యకర్తలందరూ అడ్డుకుంటే తొందర మీద కేసులు పెడతాం, జైలుకి పంపిస్తామని చెప్తాం జరిగింది. అతి ముఖ్యంగా ఒక విషయం తెలియజేస్తా ఉన్న నియోజకవర్గ ప్రజలకు కూడా, ఇది గౌరవ శాసనసభ్యులు గారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి పద్ధతి కాదు. ఎందుకంటే ఫ్లెక్సీలు కట్టుకున్నాం, అందరం కట్టుకుంటున్నాం, మీరు కడుతున్నారు, మీరు నెలల తరబడి మీ ఫ్లెక్సీలు కడతా ఉన్నారు, మేము ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఏ పార్టీ ఫ్లెక్సీ కట్టినా కట్టిన ఒక్క రోజు తర్వాత కమిషన్ గారిని బెదిరించి ఫ్లెక్సీలు తీసుకుని కరెక్ట్గా మీ అభివృద్ధి మీ సంక్షేమ కార్యక్రమాలు బలంగా మీకు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఫ్లెక్సీలు తీసి భయపడాల్సిన అవసరం ఏందని చెప్పి మేము వచ్చి మాట్లాడుతుంది, మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మాకు న్యాయం చేసేదాకా మేము ఆగిస్తాగు నేనేం కుయిల్ ఆగు ఇజ్జురా ఉరే.
तपे तपे सर तपेर డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి